హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ మీద సిఐడి విచారణకు ఆదేశించిన చంద్రబాబు. ఎస్, ఈరోజు శాసనసభలో ఈ తీర్మానం జరిగింది. జగన్ మీద సిఐడి విచారణ చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు ఆదేశించారు. అయితే ఏ శాఖకు సంబంధించి, ఏ అవినీతికి సంబంధించి ఇలా ఆయన ఉత్తర్వులు జారీ చేశారో చూద్దాం. సో ఇది పెద్ద స్కామే. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ మద్యం స్కామ్కు సంబంధించి కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళు విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రభుత్వం. గతంలో కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ జగన్ మద్యం పాలసీని వచ్చేసి చాలా విమర్శలు చేశారు. అసలు ఏంటి పాలసీ, ఎందుకు చీప్ ఈ మద్యాన్ని తీసుకురావడము, ఈ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వీటికి స్టిక్కర్లు వేసి అమ్మడము, ఇదంతా ఏంటని చెప్పేసి చాలా దుయ్యబట్టారు. దాంతోపాటు ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో, ఎక్సైజ్ పాలసీ, దీంట్లో అవినీతి జరుగుతుంది, దీంట్లో పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆరోపించారు. ఇది ఎందుకు డిజిటల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు, ఎందుకు నగదు సంబంధించి ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఇక మరికొన్ని, ఈ వీటికి ఇచ్చిన లైసెన్సులు కావచ్చు, అట్లాగే ఈ వీటికి బ్రూవరీస్ ఇచ్చిన పర్మిషన్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొంత వివాదం అయితే జరిగింది. సో గతంలో ఈ వివాదంలో కొంత శాసనసభలో జగన్ కూడా ఆయన మీట్లలో ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో అయితే వివరణలు కూడా సరిగ్గా కనిపించలేదు. మొత్తానికి ఇప్పుడు అది అవినీతి కాదు అని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు కూడా అంటూ వచ్చాయి, కానీ ఇప్పుడు ఇంకా అవకాశం లేదు. సిఐడి విచారణకి శాసనసభ కూడా ఆమోదం తెలిపింది. సో దాని ప్రకారం ఇప్పుడు సిఐడి విచారణ ఎదుర్కోక తప్పదు. సో ఈ మద్యం పాలసీలో ఏమేమి అవినీతి జరిగింది, ఏమేమి స్కామ్ జరిగింది, ఎంత జరిగింది అనేది ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి శాసనసభలో కూడా చంద్రబాబు గారు వివరించడం జరిగింది. సో ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, గత ప్రభుత్వంలో అనేక వేరే వేరే దేశీ బ్రాండ్స్ అన్నీ వచ్చేసాయన్నమాట, లోకల్ బ్రాండ్స్. ముఖ్యంగా ఎంఎన్సీస్కి ఉన్న పర్మిషన్లన్నీ ఆపేసి ఎంఎన్సీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, మల్టీనేషనల్ బ్రాండ్స్, మనకి ఎంతో గుర్తింపు ఉన్న బ్రాండ్స్, వీటన్నిటినీ ఆపేసి వాటికి చెల్లించాల్సిన ముడుపులు కూడా చెల్లించకుండా లోకల్ బ్రాండ్స్ తీసుకొచ్చారనమాట. అందులో కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఆ బ్రాండ్స్ పేర్లు కూడా ఎంత విచిత్రంగా ఉంటాయంటే ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసి, స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి ఈ విధంగా బ్రాండ్స్ తెచ్చిన పరిస్థితి ఉందన్నమాట. ఇంకా జోకులు కూడా వేసుకున్నారు, పోలవరం అనే బ్రాండ్ వస్తుందా, లేకపోతే రోడ్లు అనే బ్రాండ్ వస్తుందా, ఈ విధంగా జోకులు కూడా వేసుకున్న పరిస్థితి ఉందన్నమాట. సో అట్లా బ్రాండ్లు తెచ్చి అవి తాగి చాలామంది అనారోగ్యాలు పాలయ్యి ఈ విధంగా జరిగింది. అయితే దీని మీద విమర్శ కూడా, అసలు ఏవైతే వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన బ్రేవరీస్ ఉన్నాయో, వీటికి పర్మిషన్లు ఇచ్చిందే టీడీపీ గవర్నమెంటు, ఇది జగన్ గవర్నమెంట్ కాదు అని చెప్పేసి ఒక వాదన ఉంది. సో ఈ వాదనలో కూడా జగన్ గతంలో అసెంబ్లీలో దాదాపు ఒక 12-18 ఉంటే ఇందులో 12కి పర్మిషన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. సో అది బాగానే ఉంది వినటానికి, అది నిజమే కూడా. కాకపోతే వాటికి పర్మిషన్లు ఇచ్చినా సరే ఈ మద్యం పాలసీని చేంజ్ చేయలేదు. మద్యం పాలసీ పద్ధతి, ఈ ఆన్లైన్ పద్ధతి, ఈ విధంలో పెద్ద చేంజెస్ అయితే రాలేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనేక వాటికి పర్మిషన్లు ఇచ్చారు. తర్వాత లెక్క చూసుకుంటే దాదాపు 30 సంస్థలకి పర్మిషన్ ఇచ్చినట్టుగా కనిపించింది. సో ఈ సంస్థలన్నిటికీ పర్మిషన్ ఇవ్వడంతో పాటు ఎంఎన్సీస్కి చెల్లింపులు ఆపేసి వాటిని పూర్తిగా రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇది ఇక్కడ జరిగిన అసలైన స్కామ్. ఎంఎన్సీస్ని అడ్డుకోవటం వల్ల ఆ సంస్థలు, అంటే వాటికంటే ఒక లాయల్గా అవి తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాటికి అలవాటైన వాళ్ళు ఉన్నారు, వాటిని ఆపేసి చీప్ మద్యము, చీప్ లిక్కర్లు తీసుకొచ్చేసి అమ్మడం వల్ల ఇక్కడ మధ్యవర్తులు, మధ్యలో ఈ సంస్థలు పెట్టి, కంపెనీలు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు స్కామ్ చేయడం మొదలు పెట్టారు అనేది ఇక్కడ ఒక ఆరోపణ. దీని ప్రకారం చూసుకుంటే దాదాపు 75% దీనికి ధరలు పెంచారు, మద్యం ధరలు. అలాగే 100,000 కోట్లు ఆదాయం వెనకేసుకున్నారు, 100,000 కోట్ల ఆదాయం జరిగింది. కానీ దీనిలో డిజిటల్గా జరిగింది చూసుకుంటే కేవలం 650 కోట్లే డిజిటల్ పేమెంట్లు జరిగాయి, మిగతా అన్నీ కూడా నగదు పేమెంట్లు జరిగాయి. సో ఆ మిగతా డబ్బులకు లెక్కలు కావాలి అనేది ఈయన ఆరోపణ. సో దాంతోపాటు 3,000 కోట్ల నష్టం వాటిల్లుతుంది. సో ఈ నష్టం ఎక్కడి నుంచి చూపిస్తున్నారు, అసలు ఈ నష్టం ఏంటి, ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు లెక్క తేలాల్సి ఉంది. అలాగే ఎవరికి అర్థం కానీ, ఎవరికి కూడా తెలియని ఒక కొత్త రకం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీ వల్లనే ఈ నష్టం జరిగింది, ఈ మధ్యవర్తులు వచ్చేసి వాళ్ళ సంస్థలను రిజిస్టర్ చేసుకొని సంపాదించుకున్న డబ్బు ఇదంతా అని చెప్పేసి అదొక ఆరోపణ ఉంది. సో దీంతోపాటు మరిన్ని ఆరోపణలు, అవేంటంటే ముఖ్యంగా ఆ మద్యం తీసుకున్న వాళ్ళలో చాలా విపరీతమైన బిహేవియర్లు ఏర్పడము, ఆ చీప్ లిక్కర్ తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు డ్యామేజ్ అవ్వడము, పైగా ఆ కిక్కు సరిపోక మళ్ళీ వేరే లైక్ స్పిరిట్ లాంటివి తీసుకొని లేదా గంజాయి లాంటివి తీసుకొని ఈ విధంగా తప్పుదారి పట్టిన యువత కూడా అనేక మంది ఉన్నారు. సో దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో చంద్రబాబు గారు ఏమన్నారంటే,
దాదాపు రాష్ట్రంలో కిడ్నీ సమస్యలు దాదాపు 54% పెరిగాయి ఈ మద్యం తీసుకునే వాళ్ళలో అనేది ఒక ఆరోపణ. దాంతోపాటు లివర్ సమస్యలు కూడా దాదాపు 52% పెరిగాయి అనేది ఈ ఆరోపణ. సో ఈ విధంగా ఇలా ఆరోగ్యాలతో చెలగాటమాడాడు అనేది ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత ఈ సిఐడి సంస్థకి ఇప్పుడు ఇది దర్యాప్తుకి ఇవ్వడం జరిగింది. ఈ దర్యాప్తులో ఒకవేళ జగన్ గాని దీనికి దోషి అని తెలిస్తే ఆయన శిక్ష ఎదుర్కోక తప్పదు. ఎలాగైతే స్కిల్ స్కామ్లో చంద్రబాబు గారిని ఆయన అరెస్ట్ చేయించాడో, ఎలాగైతే ఆ స్కామ్ జరిగిందని కొన్ని లెక్కలు చూపించి ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపారో, అదే విధంగా ఇక్కడ జరిగే అవకాశం అయితే బాగా ఉంది. జగన్ని కేవలం జైలుకు పంపడానికే ఈ ప్రోగ్రామ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు చేసింది కూడా అదేం నిజానికి నిజాయితీగా ఏం లేదు, దాంట్లో స్కామ్ జరిగిన మాట కూడా కొంతవరకు వాస్తవం. కాకపోతే అలాంటి టవరింగ్ పర్సనాలిటీని ఒక ప్రతిపక్ష నాయకుని సరిగ్గా ఎలక్షన్ ముందు జైలుకి పంపించడంతో అది జగన్కి రివర్స్ కొట్టింది. ఈయన జైలుకు పంపిస్తారా, ఎంత అన్యాయం, ఎంత ఘోరం అని చెప్పేసి వాదన వచ్చింది. కానీ తప్పు చేస్తే ఎవరైనా జైలుకి వెళ్లాల్సిందే కదా. ఈరోజు ఈయన కూడా అదే మాట అన్నాడు అసెంబ్లీలో. ఒక సీఎంఏ నేరస్తుడైతే, ఒక సీఎంఏ ఒక తప్పుదారిలో పడితే అవి ఏ విధంగా ఉంటుంది, ఆ స్టేట్ పరిస్థితి ఏ విధంగా అక్కడ అవినీతి జరుగుతుంది అనేది ఇక్కడ దీనికి రుజువు కనిపిస్తుంది అంటూ ఆయన అసెంబ్లీలోనే ఈ విధంగా మాట్లాడాడు. సో దీన్ని బట్టి చూస్తే ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదు, కాకపోతే ఇది కక్షలు కార్పణ్యాలతో కూడిన శిక్షలాగా కనిపిస్తున్నాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈయన ఒక్కడే కాకుండా దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో, ఈ ఎక్సైజ్ పాలసీలో కావచ్చు, ఈ కంపెనీలు ఏర్పాటు చేసిన వాళ్ళలో కావచ్చు, వీళ్ళందరినీ కూడా దీంట్లో కేసులోకి తీసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కేవలం నాయకుడి మీద కక్ష తీర్చుకొని అవినీతి పరులు ఎవరైతే చేశారో గ్రౌండ్ లెవెల్లో, వీళ్ళని వదిలేస్తే వాళ్ళ అవినీతికి అడ్డు ఏమి ఉండదు, వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. దాన్ని ఆపేవాడు ఎవడు? సో అందరూ అరెస్ట్ అవ్వాలి. కాకపోతే మరి దీనికి సంబంధించి సిబిఐ సిఐడి ఏం రియాక్షన్ ఇస్తుంది, ఎలా దర్యాప్తు చేస్తుంది, దీనికి వీళ్ళు ఎంత టైం ఇచ్చారనేది చూడాలి. ఇది త్వరగా అయితే బాగుంటుంది. మళ్ళీ దీన్ని దర్యాప్తు చేసి కొన్ని ఆధారాలు రాబట్టి దీన్ని మళ్ళీ దాచిపెట్టి మళ్ళీ ఎలక్షన్ టైంకి తీసుకొచ్చి అక్కడ అరెస్ట్ చేస్తే ఉపయోగం ఉండదు, ఈ 4 ఏళ్ళు నాంచి. సో దీనికి సొల్యూషన్ అయితే కావాల్సి ఉంది. దీంతోపాటు కొత్త మద్యం పాలసీ ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీటన్నిటిని బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వీటిలో 12 కంపెనీలకి పర్మిషన్ ఇచ్చిందే టీడీపీ గవర్నమెంట్. సో ఆ ఆరోపణ కూడా వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు కదా. సో ఈ 12 కంపెనీల పర్మిషన్ వెనక్కి తీసుకుంటారా, లేకపోతే ఇది ఇలా కంటిన్యూ చేసి మరిన్నిటికి వీళ్ళు పర్మిషన్ ఇస్తారా అనేది చూడాలి. వీళ్ళు పర్మిషన్లు ఇచ్చిన వాటికేమో న్యూస్లు బయటికి రావట్లేదు, తర్వాతి ప్రభుత్వం చేసిన దానికి మాత్రం న్యూస్లన్నీ వచ్చేసి దాన్ని వివాదంగా మారుస్తున్నారు. సో ఎవరు చేసినా తప్పు అనేది ప్రజల దృష్టిలో అది కౌంట్ అవుతుంది, వాళ్ళ తప్పును ప్రజలేమి క్షమించరు. కానీ మీడియా మాత్రం దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా బయటకు తీసుకొస్తే బాగుంటుంది. సో వీళ్ళు కొత్తగా వచ్చే మద్యం పాలసీ మరి ఎప్పుడు తెస్తారో, తెచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం.